హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బేరింగ్స్ గురించి తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా ఈ బేరింగ్స్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం, ఓకేనా? ఈ బేరింగ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారో, యూజ్ చేయకపోతే ఏం జరుగుతుంది అనే టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక ఎలక్ట్రికల్ ప్లస్ మెకానికల్, ఇది ఒక డివైస్ అన్నమాట, ఒక సెటప్ అన్నమాట. సో ఇది వచ్చేసి జనరేటర్ అన్నమాట, ఇది మనకి ప్రైమ్ మూవర్ అన్నమాట. ఈ ప్రైమ్ మూవర్ సహాయంతో మనం ఈ జనరేటర్ని రొటేట్ చేస్తున్నాం, ఓకేనా? సో ఇది ఎలా రొటేట్ చేస్తామంటే, దీన్ని ఎలా రొటేట్ చేస్తామంటే బై యూజింగ్ ట్రాక్టర్. ట్రాక్టర్ని యూజ్ చేసి మనం రొటేట్ చేస్తున్నాం. సో ఇది మనకి ఫీమేల్ అన్నమాట, ఓకేనా? సో ఇది ఒక ఫీమేల్, ఇది మేల్ అన్నమాట. ఈ మేల్ పార్ట్నే ఈ యొక్క ఫీమేల్ పార్ట్, ఈ యొక్క ఫీమేల్ పార్ట్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఈ యొక్క మేల్ పార్ట్ని, ఈ యొక్క ఫీమేల్ పార్ట్ని ట్రాక్టర్ యొక్క మేల్ పార్ట్కి కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది మేల్ పార్ట్ అన్నమాట, ఫీమేల్ మేల్ పార్ట్. సో దీని త్రూగా ఇది రొటేట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ట్రాక్టర్ రొటేట్ అవుతుందో ఇది రొటేట్ అయ్యి మనకి జనరేటర్ అనేది రేటెడ్ ఆర్పిఎంలో తిరిగి మనకి అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది, ఈ యొక్క కేబుల్స్ ద్వారా, ఓకేనా? సో ఇప్పుడు మనం బేరింగ్స్ కొద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇది డ్రైవ్ సైడ్, ఇది నాన్ డ్రైవ్ సైడ్. సో డ్రైవ్ సైడ్ కూడా బేరింగ్ ఉంది, నాన్ డ్రైవ్ కూడా బేరింగ్ ఉంది. సో ఇప్పుడు బేరింగ్స్ అనేవి లేకపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూడండి, నేను డ్రైవ్ సైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని అడ్డంగా ఉన్నాయి. అందుకోసం చెప్పి నేను నాన్ డ్రైవ్ సైడ్ తీసుకున్నాను, ఓకేనా? ఇప్పుడు మనకి ఇది చూడండి, ఇది నాన్ డ్రైవ్ సైడ్. సో ఇక్కడ మనకి బేరింగ్ అనేది లోపల ఉంది. సో ఇది మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, ఇది వదిలేయండి, మీకు ఇంట్రడక్షన్ గురించి చెప్తాను. సో ఇక్కడ మీరు చూడండి, దీన్ని బేరింగ్కి మనకి కరెక్ట్గా ఫిక్స్గా, అంటే కరెక్ట్గా ఉండడం కోసం మనం ఏం చేశారంటే దీనికి ఒక కవర్ అనేది ఫిట్ చేసి దీన్ని కరెక్ట్గా ఉండడం కోసం ఉంచారనమాట, స్టేబుల్గా ఉంచడం కోసం దీన్ని యూజ్ చేశారు. ఇప్పుడు మనకి బేరింగ్ అనేది లేదు. సో బేరింగ్ అనేది లేదు, ఇప్పుడు మనం బేరింగ్స్ యూజ్ చేయకుండా రొటేట్ చేస్తున్నాం అనే అలా జరిగితే ఏం జరుగుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బేరింగ్ అనేది లేకపోతే ఇక్కడ గ్యాప్ అనేది పెరిగిపోతుంది, చూసారు కదా? అంటే ఈ గ్యాప్ అనేది ఇక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు, అంటే ఇక్కడ మనకి డిజైన్లో మారిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరింగ్ లేకపోతే. సో ఇక్కడ డిజైన్ మారిపోద్ది, ఎందుకంటే ఇది కరెక్ట్గా ఉండాలి, ఇది కూడా ఫిట్గా ఉండాలన్నమాట, ఓకేనా? డిజైన్ మారిపోద్ది. అయితే దీన్ని మార్చాలి, సాఫ్ట్ అయినా మార్చాలి, లేదంటే ఈ కవర్నైనా మార్చాలి. సపోజ్ కవర్ని మార్చామనుకోండి, అప్పుడు ఏమైంది, ఇది కరెక్ట్గా సెట్ అయ్యింది, ఓకేనా? డ్రైవ్ సైడ్ కూడా అలాగే మార్చారనుకోండి, ఓకేనా? ఇప్పుడు మనం జనరేటర్ ట్రాక్టర్తో రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, రొటేట్ అయ్యే సమయంలో ఇక్కడ మనకి ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. దీనికి ఫ్రిక్షన్ అంటే ఇది రొటేట్ అవుతుంది కదా, ఈ యొక్క ప్రైమ్ ఓవర్ రొటేట్ అయితే ఇది కూడా రొటేట్ అవుతుంది, ఓకేనా? అప్పుడు ఈ కవర్ ఏదైతే ఉందో దీనికి, ఇది దీనికి ర్యాపిడ్ జరగడం వల్ల ఇది అరిగిపోతుంది, ఇది కూడా అరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇది పగిలిపోవచ్చు, ఇరిగిపోవచ్చు, ఓకేనా? దాంతోపాటు ఇది మనకి అరిగిపోవచ్చు, కొంత దగ్గర కొంచెం అరగవచ్చు, ఇంకో దగ్గర పెద్దగా అరిగిపోవచ్చు. అప్పుడు దీని ఏమవుతుంది, ఫైనల్గా ఇది స్ట్రక్ అయిపోతుంది. ఇది స్ట్రక్ అయిపోతే ఏమవుతుంది, ట్రాక్టర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే మనకి జనరేటర్ అనేది రేటెడ్ ఆర్పిఎంలో తిరగాలి. రేటెడ్ ఆర్పిఎంలో తిరగకపోతే మనకి రేటెడ్ అవుట్పుట్ రాదు. సడన్గా రేటెడ్ ఆర్పిఎం నుంచి పడిపోతే మనం దీని మీద ఏదైతే లోడ్ ఉందో అందులో ఉన్న ఈక్విప్మెంట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి, మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోతాయి. సో అలా జరగకుండా ఉండడం కోసం దీన్ని రేటెడ్ ఆర్పిఎంలో, అంటే దాని యొక్క సపోర్ట్, దీని యొక్క అవుట్పుట్ అనేది ఏదైనా మనకి అవుట్పుట్ ఎఫిషియన్సీ అనేది కరెక్ట్గా రావడం కోసం, అలాగే మనకి బేరింగ్స్కి ఈ యొక్క ఫ్రిక్షన్ లెస్, అంటే ఫ్రిక్షన్ అనేది లేకుండా ఉండడం కోసం, అంటే స్మూత్ రొటేషన్ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ బేరింగ్స్ని యూజ్ చేస్తున్నాం, ఓకేనా? మనకి ఇప్పుడు మనకి ఏం జరిగింది, బేరింగ్స్ లేకపోతే మనకి ఇది మెకానికల్ ఏదైతే ఉంది ఇది కవర్ డ్యామేజ్ అయిపోతుంది, అలాగే ఇది సాఫ్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇది డ్యామేజ్ అయిపోతుంది, అలాగే మనకి ఏదైతే ఈక్విప్మెంట్ జనరేటర్ ఉందో జనరేటర్ కూడా పాడైపోతుంది, అలాగే ట్రాక్టర్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మొత్తం సిస్టమ్ ఏదైతే ఉందో మొత్తం కొలాప్స్ అయిపోతుంది అన్నమాట. ఇలా కొలాప్స్ అవ్వడం కోసం, అవ్వకుండా ఉండడం కోసం బేరింగ్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేసింది అన్నమాట ఇక్కడ, ఓకేనా? ఏదైనా మీరు చూడండి, బేరింగ్ అనేది లేకపోతే దాని మీద కంపల్సరీగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఇదన్నమాట ఈ యొక్క బేరింగ్ అనేది ఇంట్రడక్షన్ అనమాట. సో ఇలా బేరింగ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, యాక్సిల్ బేరింగ్ అని, రేడియల్ బేరింగ్స్ అని చాలా ఉన్నాయి. వీటి గురించి నేను మీకు ఫర్దర్గా చెప్తాను, అలాగే ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఈ బేరింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను మీకు చెప్తాను. ఏ టైప్ బేరింగ్స్ ఉంటాయి, సిరీస్ ఉంటాయి, అలాగే అవుటర్ డయామీటర్ ఇన్నర్ డయామీటర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ నేను మీకు చెప్తాను. ఇదన్నమాట, బేరింగ్ లేకపోతే మనకి ఏదవుతుంది, స్మూత్ రొటేషన్ అనేది ఉండదు, మెకానికల్ డ్యామేజ్ జరుగుతుంది, ఫ్రిక్షన్ లెస్ స్మూత్ రొటేషన్ ఉండదు, దాంతోపాటు లోడ్ మీద ఎఫెక్ట్ ఏదైతే ఈక్విప్మెంట్ వాడుతున్నామో దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది.
బేరింగ్ అనేది లేకపోతే ఓకేనా మొత్తం కంప్లీట్ డిజైన్ ఏ మారిపోతుంది బేరింగ్ అనేది లేకపోతే ఇక్కడ మీరు చూడండి కదా ఇక్కడ పాసిబిలిటీ అనేది ఉందా లేదా మీకు క్లియర్ గా తెలిసిపోతుంది బేరింగ్ లేకపోతే మొత్తం పాసిబిలిటీ ఉంది డిజైన్ మార్చే పాసిబిలిటీ అయితే ఉంది ఓకేనా ఇదన్నమాట సో ఇంకా నేను మీకు చెప్తాను ఇంకా ఫర్దర్ గా సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకుందాం అంటే సాయంత్రం 6 PM వీడియోలో నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను బేరింగ్స్ పైన ఈ బేరింగ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అసలు బేరింగ్స్ అనేవి ఎలా ఉంటాయి మోటార్ బేరింగ్స్ ఎలా ఉంటాయి అవి కూడా నేను మీకు చెప్తాను మెకానికల్ పార్ట్కి అయితే నేను సంబంధించి చెప్పలేను ఎలక్ట్రికల్కి సంబంధించిన బేరింగ్స్ ఏవైతే ఉన్నాయి మోటార్ సంబంధించిన బేరింగ్స్ అయితే వాటి మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ.